హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఆథెంటిక్ అండ్ ట్రెడిషనల్ వేలో చా కోకో పౌడర్ లేకుండా చాక్లెట్ చేసేసుకుందాం అది ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికి కావాల్సింది ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ అండి ఈ టూ టేబుల్ స్పూన్స్ గీ హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకుని తిప్పుతా క్యారమలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక ఫైవ్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ చక్కగా క్యారమలైజ్ అవుతుంది చూస్తున్నారు కదా వాటర్ యాడ్ చేసేసి చక్కగా అతుక్కుంటుంది లైట్గా కానీ తిప్పుతున్నారు అంటే వాటర్లో కలిసిపోతుంది చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది క్యారమలైజ్ అయ్యేదాకా క్యారమలైజ్ చేసుకోవాలి షుగర్ని చూస్తున్నారు కదా ఎంత బాగా క్యారమలైజ్ అయిందో ఇప్పుడు ఇందులో మనం క్రీమ్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ కప్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఇలానే ఉంచుకుని దింపేశారు అంటే క్యారమెల్ సాస్ రెడీ అయిపోతుంది లేదు అంటే కనుక ఆ క్రీమ్ యాడ్ చేయకుండా ఆ షుగర్ సిరప్లో కనుక మీకు నచ్చిన నట్స్ యాడ్ చేసుకున్నారంటే చిక్కీ రెడీ అయిపోతుంది లేదు అంటే కనుక దీన్ని ఇంకా థిక్ పేస్ట్ లాగా దగ్గరికి రానిచ్చారు అంటే మన టేస్టీ చాక్లెట్ రెడీ అయిపోతుంది ఈ చాక్లెట్ ఎంతమంది తిన్నారు ఇది పళ్ళకి పట్టేస్తుందని చాలామంది అనుకుంటారు నేను చెప్పిన కొలతల్లో కానీ చేశారు అంటే అసలు పళ్ళకి పట్టకుండా చక్కగా టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇవి ఇదివరకు సిల్వర్ పేపర్లోనూ గోల్డ్ పేపర్లోనూ వచ్చేయి సిల్వర్ పేపర్లో అయితే కనుక ప్లెయిన్ చాక్లెట్ వచ్చేది గోల్డ్ పేపర్లో అయితే కనుక డ్రై ఫ్రూట్స్ వేసిన చాక్లెట్ వచ్చేది మీలో ఎంతమంది తిన్నారు మీరు కానీ ఈ రెసిపీ టేస్ట్ చేసి ఉంటే వెంటనే కామెంట్ చేయండి మీ ఊళ్ళో దీని ఏమని పిలిచేవాళ్ళు కూడా కామెంట్ చేయండి మేమైతే కానీ దీన్ని నెయ్యి చాక్లెట్ అని వాళ్ళం చూస్తున్నారు కదా ఎంత బాగుందో డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వెళ్తాయి పిల్లలకి ఇది కావాలంటే ఇలాగ చాక్లెట్ ర్యాప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీ దగ్గర రేపర్ ఉంటే ఇలా ర్యాప్ చేసుకోండి లేదు అంటే కనుక దీన్ని చక్కగా బాల్స్ లాగా చేసేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేశారంటే ఆ బాక్స్లో పెట్టేలోపు సగం ఖాళీ అయిపోతాయి చూస్తున్నారు కదా మరి ఇంకెందుకు లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి